టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడేంటూ అర్థం కావట్లేదని, కరోనాపై ఆయన రివ్యూలు చేస్తున్నారని మంత్రి కన్నాబాబు విమర్శించారు. ప్రజల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండదని, ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించవద్దని సూచించారు. కోర్టు తీర్పులను తాము గౌరవిస్తామని కన్నాబాబు చెప్పారు. కరోనా పేరుతో రైతులను వ్యాపారులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. కరోనా సాకుతో ఉత్పత్తులు ధరల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వల్ల పౌల్ట్రీ దెబ్బతిందని, మొక్కజొన్న ధరలు పడిపోతున్నాయని, మొక్కజొన్నను ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు చేస్తామన్నారు. రైతుకు ప్రకటించిన ఎంఆర్పీకే కొనుగోలు చేస్తామన్నారు. కరోనా వల్ల మార్కెట్లు మూసివేస్తున్నారనేది అవాస్తవమన్నారు. ఈ క్రాప్, ఈ పంట రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చేస్తామన్నారు. కమిషన్ ఏజెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కరోనా వచ్చింది కనుక మార్కెట్లు ఇంకా అమ్ముకోండి, ఎంతో కొంతకై తెగనమ్మండి అన్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు ప్రచారం చేస్తున్నట్టుగా, రైతుల్ని భయాందోళనకు గురి చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎవరైనా సరే రైతుల్ని భయాందోళనకు గురి చేసి ధరలు పడిపోతాయి కనుక మీరు ఉన్నదే తగనమ్ముకోవడమో, లేకపోతే పక్వానికి రాకపోయినా ఎర్లీ హార్వెస్ట్ చేయండి అని చెప్పి వారి మీద ఒత్తిడి చేసే విధంగా నిర్వహించడం చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఈ కరోనా సాకు చూపించి ధరలని, అన్ని ఉత్పత్తుల ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టుగా పర్టికులర్గా కొన్ని ఇన్సిడెంట్స్ సహా మా దృష్టికి వచ్చాయి. ఉదాహరణకి ఇది హార్టికల్చర్ ఫ్రూట్స్ హార్వెస్ట్ సీజన్, పండ్లన్నీ కూడా ఇప్పుడు కోతకొచ్చే దశ ఇది. ఈ దశలో బొప్పాయి కానీ, అరటి, తర్వాత సపోటా వంటివన్నీ కూడా హార్వెస్ట్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి దశలో కొంతమంది భయభ్రాంతులు చేసి